అభివృద్ధి పరంగా దళితులకు పెద్దపీట వేసిందే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. ఇదే నియోజకవర్గంలో దళిత నాయకత్వం ఏ మాత్రం మీరు శాసన సభ్యురాలిగా దళిత మహిళ ఉన్నప్పటికీ ఎంతమంది దళితుల నాయకత్వం ఇచ్చారు. ఈ రోజు నేను గాని శ్రావణి గాని రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చింది. మొన్నటి వరకు శాసన సభ్యురాలు లెటర్ ప్యాడ్ మీద కూడా సాంబశివారెడ్డి నెంబర్ ఉండేది. మేం క్వశ్చన్ చేసిన తర్వాత ఆమె నెంబరు ఆ లెటర్ ప్యాడ్ మీద ఉంది. ప్రత్యక్షంగా ఎమ్మెల్యేని కలిసేటువంటి అవకాశం ఈ నియోజకవర్గంలో ఉందా? ఎవరిని కలవాలి? ఆరు మంది రెడ్లు. ఈ రెడ్లని కాదంటే ఏడో రెడ్డి, ఆ పిల్లోడి పేరు ఏం పేరు, ఏరుసామి రెడ్డి, సాంబశివారెడ్డి. మీరా మాట్లాడేది? మా వాళ్ళు ఏమన్నా అధికారాన్ని పంచుకోలే, దళితుల్ని అధికారాన్ని తీసుకురావడం కోసం కష్టపడతా ఉన్నారు. మా అధికారాన్ని అనుభవించలే. మీరు ప్రత్యక్షంగా అధికారాన్ని అనుభవిస్తా ఉన్నారు, దళితులకు అన్యాయం చేస్తా ఉన్నారు. దళిత మహిళ యొక్క శాసనసభ్యత్వాన్ని, ఆ అధికారాన్ని, ఆ రాజ్యాధికారాన్ని మీరు, మీ కుటుంబం, మీ బంధువులు మీరు అనుభవిస్తా ఉన్నారు. మీరా మాట్లాడేది దళితుల గురించి, దళితుల రాజ్యాధికారం గురించి, హక్కుల గురించి? పార్టీ కమిటీల్లో గాని, ప్రభుత్వ కమిటీల్లో గాని ఎంతమంది దళితులకు ప్రాధాన్యతనిచ్చారు? మీరు ఎంతమందికి అవకాశాలు కల్పించారు? అధికారాన్ని మీరు అనుభవిస్తూ మీ మీద ఆరోపణలు వస్తే మాత్రం వైసీపీలో ఉన్నటువంటి ఎస్సీలని, ఎస్సీలతో ప్రెస్ మీట్లు పెట్టిస్తా ఉన్నారు. వాళ్ళకి తెలుసు పాపం సర్పంచ్ అవకాశం కల్పించకపోతే ఇండిపెండెంట్ గా వేశారు. కార్పొరేషన్ చైర్మన్ అయినా వేదిక పైకి పిలిచకపోతే రోడ్డులో ఏడ్చినటువంటి సందర్భాలు వాళ్ళ మనస్సాక్షికి తెలుసు. కాకపోతే పార్టీ కాబట్టి, మీరు ఎమ్మెల్యే కాబట్టి, అధికారం ఉంది కాబట్టి మీరు చెప్తే వాళ్ళు వినొచ్చు, చేయొచ్చు. మీరు కూడా వైసీపీలో ఉన్నటువంటి సోదరులు అర్థం చేసుకోండి, ప్రశ్నించండి. మాకు అన్యాయం జరిగితే మేము మా పార్టీ దగ్గర మేము ప్రశ్నించేటువంటి హక్కు, స్వాతంత్రం చంద్రబాబు నాయుడు గారు మాకు కల్పించారు. మాకు అన్యాయం జరిగితే మేము చెప్పుకుంటాం, మా లోకేష్ గారికి చెప్పుకుంటాం, చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకుంటాం, మా పార్టీ అధ్యక్షుడికి చెప్పుకుంటాం. మాకు అవకాశాలు ఉన్నాయి, మీకు ఏ అవకాశాలు లేవు. మీకు జరిగినటువంటి అన్యాయాలు, అవమానాలు అనేకం ఉన్నప్పటికీ ఇప్పటికి వాళ్ళ కోసం ఒకళ్ళ తప్పుచ్చుకొని మాట్లాడుతూ ఉన్నారు. మీ మనస్సాక్షికి తెలుసు, లోకేష్ గారు మాట్లాడినటువంటి ప్రతి మాటకు మేము కట్టుబడి ఉన్నాము. ఇసుక అక్రమ రవాణా గాని, మట్టి మాఫియా గాని, మీ అక్రమార్జన మీద గాని మీరు విసిరే ఏ సవాలుకైనా మేము సిద్ధం. మేము ఆధారాలతో సహా మీరు చెప్పిన ఏ ప్లేస్కి రావడానికైనా మేము సిద్ధం. స్థలం మీరు చెప్తారా, డేట్ మీరు చెప్తారా, లేదా మమ్మల్ని చెప్పమంటారా? మీరు సత్య హరిశ్చంద్రులు, అన్నా హజారయ్య వారసులు కదా, మీరే చెప్పండి, మేమే వస్తాం. లోకేష్ గారు చేసిన ఆరోపణలు అంటారు, అవి ఆరోపణలు కాదు, వాస్తవాలు. ఇసుక అక్రమ రవాణా, మట్టి అక్రమ రవాణా, అక్రమంగా నియోజకవర్గాల్లో మీ అక్రమ సంపాదనని నిరూపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ మేము తీసుకుంటాం. ప్లేస్, సమయం మీరు చెప్పండి, ఎక్కడికైనా బహిరంగ చర్చకు రావడానికి మేము సిద్ధం. నారా లోకేష్ గారిని హేళనగా మాట్లాడితే సహించే ప్రసక్తి లేదు. వాడు ఎవడో నాలుగు వస్తా అంటాడు, ఇంకా 12 గంటలు అనంతపురం సింగనమల నియోజకవర్గంలోనే ఉంటాం. దమ్ముంటే, మీరు మగాళ్ళైతే ఎవడైనా రావచ్చు, నాలుగో వస్తారా? పడకల్లారా, ఏమన్నా అడిగేది ఉంటే చెప్తాను. ఓకే,
దళిత మహిళ ఈ నియోజకవర్గంలో శాసన సభ్యురాలుగా ఉంటూ అనేక దళిత ఇష్యూలు జరిగితే ఏ రోజైనా అసెంబ్లీలో మాట్లాడినటువంటి పరిస్థితి ఉందా? ఒక ఎమ్మెల్సీ దళితుని చంపి డోర్ డెలివరీ చేస్తే కనీసం రాజ్యాంగబద్ధంగా నాకు ఎమ్మెల్యే బి ఫామ్ రావడానికి కారణం నేను దళితురాలని, కాబట్టి నాకు అవకాశం వచ్చిందని చెప్పేసి ఆ సామాజిక వర్గాల గురించి ఏ రోజైనా మాట్లాడడం జరిగిందా? ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు మీ నియోజకవర్గంలో మా నియోజకవర్గంలో ఏ దళిత వాడలకైనా నిధులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉందా? ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక్క రైతుకు, ఒక్క దళిత రైతుకు కానీ, ఒక దళితుడికి కానీ ఒక రుణాన్ని మంజూరు చేసినటువంటి పరిస్థితి ఉందా? మీరు ఆ దళితుల గురించి మాట్లాడేది, మీరు ఆ దళితుడికి ఇచ్చే గౌరవం గురించి మాట్లాడేది. ఈరోజు దళితులు కానీ బీసీలు కానీ ఇంక్లూడింగ్ పేదవాళ్ళైనటువంటి రెడ్లు కూడా మీరు నియమించినటువంటి ఉప ఎమ్మెల్యేల సంస్కృతి దగ్గర, డోర్ల ఇండ్ల దగ్గర చేతులు కట్టుకొని ఉంటా ఉన్నారు. ఇది మేము చెప్పే మాట కాదు, మీ మీ కార్యకర్తలను అడగండి, మిమ్మల్ని గెలిపించినటువంటి రెడ్డి సామాజిక వర్గాన్ని అడగండి. ఈరోజు ఎంత బాధపడతా ఉన్నారో బాబు గారి గురించి మాట్లాడు. కొంతమంది దళిత నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. దళిత నాయకులు మాట్లాడేటప్పుడు పార్టీ అంతర్గత విషయాలు మేము అంటే నేను కానీ శ్రావణి కానీ మాకు అన్యాయం జరిగిందని చెప్పి బాహటంగా బయటకు వచ్చి మీడియా ముందు చెప్తే మీరు మద్దతు పలకొచ్చు. దళిత సంఘాలుగా మీకు ఆ ధర్మం ఉంది, కానీ మాకేం అన్యాయం జరగలేదు, మేము ఎవరికి చెప్పుకోలేదు. అనవసరంగా వైసీపీ వాళ్ళు చేసినటువంటి కుట్రలో మీరు భాగస్వాములు కావద్దని చెప్పి నా సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ ముందు నుంచి ఈరోజు వరకు రాజకీయంగా, సామాజికంగా, అభివృద్ధి పరంగా దళితులకు పెద్దపీట వేసిందే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. ఇదే నియోజకవర్గంలో దళిత నాయకత్వం ఏమాత్రం మీరు 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 శాసనసభ్యురాలిగా దళిత మహిళ ఉన్నప్పటికీ ఎంతమంది దళితులు నాయకత్వం ఇచ్చారు? ఈరోజు నేను కానీ శ్రావణి కానీ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చింది. మొన్నటి వరకు శాసనసభ్యురాలు లెటర్ ప్యాడ్ మీద కూడా సాంబశివారెడ్డి నెంబర్ ఉండేది. మేము క్వశ్చన్ చేసిన తర్వాత ఆమె నెంబరు ఆ లెటర్ ప్యాడ్ మీద ఉంది. ప్రత్యక్షంగా ఎమ్మెల్యేని కలిసేటువంటి అవకాశం ఈ నియోజకవర్గంలో ఉందా? ఎవరిని కలవాలి? ఆరు మంది రెడ్లు, ఈ రెడ్లని కాదంటే ఏడో రెడ్డి, ఆ పిల్లోడి పేరు ఏం పేరు, ఏరుసామిరెడ్డి, సాంబశివారెడ్డి, మీరా మాట్లాడేది? మా వాళ్ళు ఏమన్నా అధికారాన్ని పంచుకోలే, దళితుల్ని అధికారంలోకి తీసుకురావడం కోసం కష్టపడతా ఉన్నారు. మా అధికారాన్ని అనుభవించలే, మీరు ప్రత్యక్షంగా అధికారాన్ని అనుభవిస్తా ఉన్నారు, దళితులకు అన్యాయం చేస్తా ఉన్నారు. దళిత మహిళ యొక్క శాసనసభ్యత్వాన్ని, ఆ అధికారాన్ని, ఆ రాజ్యాధికారాన్ని మీరు, మీ కుటుంబం, మీ బంధువులు మీరు అనుభవిస్తా ఉన్నారు. మీరా మాట్లాడేది దళితుల గురించి, దళితుల రాజ్యాధికారం గురించి, హక్కుల గురించి? పార్టీ కమిటీల్లో కానీ, ప్రభుత్వ కమిటీల్లో కానీ ఎంతమంది దళితులకు ప్రాధాన్యతనిచ్చారు? మీరు ఎంతమందికి అవకాశాలు కల్పించారు? అధికారాన్ని మీరు అనుభవిస్తూ మీ మీద ఆరోపణలు వస్తే మాత్రం వైసీపీలో ఉన్నటువంటి ఎస్సీలని, ఎస్సీలతో ప్రెస్ మీట్లు పెట్టిస్తా ఉన్నారు. వాళ్ళకు తెలుసు పాపం సర్పంచ్ అవకాశం కల్పించకపోతే ఇండిపెండెంట్గా వేశారు. కార్పొరేషన్ చైర్మన్లైనా వేదిక పైకి పిలుచుకపోతే రోడ్లలో ఏడ్చినటువంటి సందర్భాలు వాళ్ళ మనస్సాక్షికి తెలుసు. కాకపోతే పార్టీ కాబట్టి, మీరు ఎమ్మెల్యే కాబట్టి, అధికారం ఉంది కాబట్టి మీరు చెప్తే వాళ్ళు వినొచ్చు, చేయొచ్చు. మీరు కూడా వైసీపీలో ఉన్నటువంటి సోదరులు అర్థం చేసుకోండి, ప్రశ్నించండి. మాకు అన్యాయం జరిగితే మేము మా పార్టీ దగ్గర మేము ప్రశ్నించేటువంటి హక్కు, స్వాతంత్రం చంద్రబాబు నాయుడు గారు మాకు కల్పించారు. మాకు అన్యాయం జరిగితే మేము చెప్పుకుంటాం, మా లోకేష్ గారికి చెప్పుకుంటాం, చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకుంటాం, మా పార్టీ అధ్యక్షుడికి చెప్పుకుంటాం. మాకు అవకాశాలు ఉన్నాయి, మీకు ఏ అవకాశాలు లేవు. మీకు జరిగినటువంటి అన్యాయాలు, అవమానాలు అనేకం ఉన్నప్పటికీ ఇప్పటికి వాళ్ళ కోసం ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడుతూ ఉన్నారు. మీ మనస్సాక్షికి తెలుసు, లోకేష్ గారు మాట్లాడినటువంటి ప్రతి మాటకు మేము కట్టుబడి ఉన్నాము. ఇసుక అక్రమ రవాణా కానీ, మట్టి మాఫియా కానీ, మీ అక్రమార్జన మీద కానీ మీరు విసిరే ఏ సవాలుకైనా మేము సిద్ధం. మేము ఆధారాలతో సహా మీరు చెప్పిన ఏ ప్లేస్కి రావడానికైనా మేము సిద్ధం. స్థలం మీరు చెప్తారా, డేట్ మీరు చెప్తారా, లేదా మమ్మల్ని చెప్పమంటారా? మీరు సత్య హరిశ్చంద్రులు, అన్నా హజారయ్య వారసులు కదా, మీరే చెప్పండి, మేమే వస్తాం. లోకేష్ గారు చేసిన ఆరోపణలు అంటారు, అవి ఆరోపణలు కాదు, వాస్తవాలు. ఇసుక అక్రమ రవాణా, మట్టి అక్రమ రవాణా,
అక్రమంగా నియోజకవర్గాల్లో మీ అక్రమ సంపాదనని నిరూపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ మేము తీసుకుంటాం ప్లేస్ సమయం మీరు చెప్పండి ఎక్కడికైనా బహిరంగ చర్చకు రావడానికి మేము సిద్ధం నారా లోకేష్ గారిని హేళనగా మాట్లాడితే సహించే ప్రసక్తి లేదు వాడు ఎవడో నాలుగు గోస్తా అంటాడు ఇంకా 12 గంటల అనంతపురం సింగనమల నియోజకవర్గంలోనే ఉంటాం దమ్ము ఉంటే మీరు మగాళ్ళైతే ఎవ్వడైనా రావచ్చు నాలుగుకి వస్తారా కొడకల్లారా దళిత మహిళ ఈ నియోజకవర్గంలో శాసన సభ్యురాలుగా ఉంటూ అనేక దళిత ఇష్యూలు జరిగితే ఏ రోజైనా అసెంబ్లీలో మాట్లాడినటువంటి పరిస్థితి ఉందా ఒక ఎమ్మెల్సీ దళితుని చంపి డోర్ డెలివరీ చేస్తే కనీసం రాజ్యాంగబద్ధంగా నాకు ఎమ్మెల్యే బి ఫామ్ రావడానికి కారణం నేను దళితురాలని కాబట్టి నాకు అవకాశం వచ్చిందని చెప్పేసి ఆ సామాజిక వర్గాల గురించి ఏ రోజైనా మాట్లాడడం జరిగిందా ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఎస్సీఎస్టీ సప్లాన్ నిధులు మీ నియోజకవర్గంలో మా నియోజకవర్గంలో ఏ దళిత వాడల్లోకైనా నిధులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉందా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక్క రైతుకు ఒక్క దళిత రైతుకు గాని ఒక దళితుడికి గాని ఒక రుణాన్ని మంజూరు చేసినటువంటి పరిస్థితి ఉందా మీరు ఆ దళితుల గురించి మాట్లాడేది మీరు ఆ దళితుడికి ఇచ్చే గౌరవం గురించి మాట్లాడేది ఈ రోజు దళితులు గాని బీసీలు గాని ఇంక్లూడింగ్ పేదవాళ్ళైనటువంటి రెడ్లు కూడా మీరు నియమించినటువంటి ఉప ఎమ్మెల్యేల సంస్కృతి దగ్గర డోర్ల ఇండ్ల దగ్గర చేతులు కట్టుకొని ఉంటా ఉన్నారు ఇది నేను చెప్పే మాట కాదు మీ మీ కార్యకర్తలను అడగండి మిమ్మల్ని గెలిపించినటువంటి రెడ్డి సామాజిక వర్గాన్ని అడగండి ఈ రోజు ఎంత బాధపడతా ఉన్నారు బాబు గారి గురించి కొంతమంది దళిత నాయకులు మాట్లాడుతూ ఉన్నారు దళిత నాయకులు మాట్లాడేటప్పుడు పార్టీ అంతర్గత విషయాలు మేము అంటే నేను గాని శ్రావణి గాని మాకు అన్యాయం జరిగింది అని చెప్పి బాహటంగా బయటికి వచ్చి మీడియా ముందు చెప్తే మీరు మద్దతు పలకొచ్చు దళిత సంఘాలకు మీకు ఆ ధర్మం ఉంది కానీ మాకేం అన్యాయం జరగలేదు మేము ఎవరికి చెప్పుకోలేదు అనవసరంగా వైసీపీ వాళ్ళు చేసినటువంటి కుట్రలో మీరు భాగస్వాములు కావద్దని చెప్పి నా సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ ముందు నుంచి ఈ రోజు వరకు రాజకీయంగా సామాజికంగా అభివృద్ధి పరంగా దళితులకు పెద్దపీట వేసిందే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇదే నియోజకవర్గంలో దళిత నాయకత్వం ఏమాత్రం మీరు శాసనసభ్యురాలిగా దళిత మహిళ ఉన్నప్పటికీ ఎంతమంది దళితుల నాయకత్వం ఇచ్చారు ఈరోజు నేను కానీ శ్రావణి కానీ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చింది మొన్నటి వరకు శాసనసభ్యురాలు లెటర్ ప్యాడ్ మీద కూడా సాంబశివారెడ్డి నెంబర్ ఉండేది మేము క్వశ్చన్ చేసిన తర్వాత ఆమె నెంబరు ఆ లెటర్ ప్యాడ్ మీద ఉంది ప్రత్యక్షంగా ఎమ్మెల్యేని కలిసేటువంటి అవకాశం ఈ నియోజకవర్గంలో ఉందా ఎవరిని కలవాలి 6 మంది రెడ్లు ఈ రెడ్లని కాదంటే 7వ రెడ్డి ఆ పిల్లోడి పేరు ఏం పేరు ఎరుసామిరెడ్డి సాంబశివారెడ్డి మీరా మాట్లాడేది మా వాళ్ళు ఏమన్నా అధికారాన్ని పంచుకోలే దళితుల్ని అధికారంలోకి తీసుకురావడం కోసం కష్టపడతా ఉన్నారు మా అధికారాన్ని అనుభవించలే మీరు ప్రత్యక్షంగా అధికారాన్ని అనుభవిస్తూ ఉన్నారు దళితులకు అన్యాయం చేస్తూ ఉన్నారు దళిత మహిళ యొక్క శాసనసభ్యత్వాన్ని ఆ అధికారాన్ని ఆ రాజ్యాధికారాన్ని మీరు మీ కుటుంబం మీ బంధువులు మీరు అనుభవిస్తూ ఉన్నారు మీరా మాట్లాడేది దళితుల గురించి దళితుల రాజ్యాధికారం గురించి హక్కుల గురించి పార్టీ కమిటీల్లో కానీ ప్రభుత్వ కమిటీల్లో కానీ ఎంతమంది దళితులకు ప్రాధాన్యతనిచ్చారు మీరు ఎంతమందికి అవకాశాలు కల్పించారు అధికారాన్ని మీరు అనుభవిస్తూ మీ మీద ఆరోపణలు వస్తే మాత్రం వైసీపీలో ఉన్నటువంటి ఎస్సీలని ఎస్సీలతో ప్రెస్ మీట్లు పెట్టిస్తూ ఉన్నారు వాళ్ళకి తెలుసు పాపం సర్పంచ్ అవకాశం కల్పించకపోతే ఇండిపెండెంట్గా వేశారు కార్పొరేషన్ చైర్మన్లు అయినా వేదికపైకి పిలిచకపోతే రోడ్లలో ఏడ్చినటువంటి సందర్భాలు వాళ్ళ మనస్సాక్షికి తెలుసు కాకపోతే పార్టీ కాబట్టి మీరు ఎమ్మెల్యే కాబట్టి అధికారం ఉంది కాబట్టి మీరు చెప్తే వాళ్ళు వినొచ్చు చేయొచ్చు మీరు కూడా వైసీపీలో ఉన్నటువంటి సోదరులు అర్థం చేసుకోండి ప్రశ్నించండి మాకు అన్యాయం జరిగితే మేము మా పార్టీ దగ్గర మేము ప్రశ్నించేటువంటి హక్కు స్వాతంత్రం చంద్రబాబు నాయుడు గారు మాకు కల్పించారు మాకు అన్యాయం జరిగితే మేము చెప్పుకుంటాం మా లోకేష్ గారికి చెప్పుకుంటాం చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకుంటాం మా పార్టీ అధ్యక్షుడికి చెప్పుకుంటాం మాకు అవకాశాలు ఉన్నాయి మీకు ఏ అవకాశాలు లేవు మీకు జరిగినటువంటి అన్యాయాలు అవమానాలు అనేకం ఉన్నప్పటికీ ఇప్పటికి వాళ్ళ కోసం ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడుతూ ఉన్నారు మీ మనస్సాక్షికి తెలుసు లోకేష్ గారు మాట్లాడినటువంటి ప్రతి మాటకు మేము కట్టుబడి ఉన్నాము ఇసుక అక్రమ రవాణా కానీ మట్టి మాఫియా కానీ మీ అక్రమార్జన మీద కానీ మీరు విసిరే ఏ సవాలుకైనా మేము సిద్ధం మేము ఆధారాలతో సహా మీరు చెప్పిన ఏ ప్లేస్కి రావడానికైనా మేము సిద్ధం స్థలం మీరు చెప్తారా డేట్ మీరు చెప్తారా లేదా మమ్మల్ని చెప్పమంటారా మీరు సత్య హరిశ్చంద్రులు అన్నా హజారయ్య వారసులు కదా
మీరే చెప్పండి మేమే వస్తాం లోకేష్ గారు చేసిన ఆరోపణలు అంటున్నారు అవి ఆరోపణలు కాదు వాస్తవాలు ఇసుక అక్రమ రవాణా మట్టి అక్రమ రవాణా అక్రమంగా నియోజక వర్గాల్లో మీ అక్రమ సంపాదనని నిరూపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ మేము తీసుకుంటాం ప్లేస్ సమయం మీరు చెప్పండి ఎక్కడికైనా బహిరంగ చర్చకు రావడానికి మేము సిద్ధం నారా లోకేష్ గారిని హేళనగా మాట్లాడితే సహించే ప్రసక్తి లేదు వాడు ఎవడో నాలుగు గోస్తా అంటాడు ఇంకా 12 గంటలు అనంతపురం సింగనమల నియోజక వర్గంలోనే ఉంటాం దమ్ముంటే మీరు మగాళ్ళైతే ఎవ్వడైనా రావచ్చు నాలుగు గోస్తారా కొడకల్లారా సర్పంచ్ అవకాశం కల్పించకపోతే ఇండిపెండెంట్ చేశారు కార్పొరేషన్ చైర్మన్ లైనా వేదిక పైకి పిలిచకపోతే రోడ్లలో ఏడ్చినటువంటి సందర్భాలు వాళ్ళ మనస్సాక్షి తెలుసు కాకపోతే పార్టీ కాబట్టి మీరు ఎమ్మెల్యే కాబట్టి అధికారం ఉంది కాబట్టి మీరు చెప్తే వాళ్ళు వినొచ్చు చేయొచ్చు మీరు కూడా వైసీపీలో ఉన్నటువంటి సోదరులు అర్థం చేసుకోండి ప్రశ్నించండి మాకు అన్యాయం జరిగితే మేము మా పార్టీ దగ్గర మేము ప్రశ్నించేటువంటి హక్కు స్వాతంత్రం చంద్రబాబు నాయుడు గారు మాకు కల్పించారు మాకు అన్యాయం జరిగితే మేము చెప్పుకుంటాం మా లోకేష్ గారికి చెప్పుకుంటాం చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకుంటాం మా పార్టీ అధ్యక్షుడికి చెప్పుకుంటాం మాకు అవకాశాలు ఉన్నాయి మీకు ఏ అవకాశాలు లేవు మీకు జరిగినటువంటి అన్యాయాలు అవమానాలు అనేకం ఉన్నప్పటికీ ఇప్పటికి వాళ్ళ కోసం వకాలత పుచ్చుకొని మాట్లాడుతూ ఉన్నారు మీ మనస్సాక్షికి తెలుసు లోకేష్ గారు మాట్లాడినటువంటి ప్రతి మాటకు మేము కట్టుబడి ఉన్నాము ఇసుక అక్రమ రవాణా గాని మట్టి మాఫియా గాని మీ అక్రమార్జన మీద గాని మీరు విసిరే ఏ సవాలుకైనా మేము సిద్ధం
మేము ఆధారాలతో సహా మీరు చెప్పిన ఏ ప్లేస్ కి రావడానికైనా మేము సిద్ధం స్థలం మీరు చెప్తారా డేట్ మీరు చెప్తారా లేదా మమ్మల్ని చెప్పమంటారా మీరు సత్య హరిచంద్రులు అన్న హజారయ్య వారసులు కదా మీరే చెప్పండి మేమే వస్తాం లోకేష్ గారు చేసిన ఆరోపణలు అంటారు అవి ఆరోపణలు కాదు వాస్తవాలు ఇసుక అక్రమ రవాణా మట్టి అక్రమ రవాణా అక్రమంగా నియోజకవర్గాల్లో మీ అక్రమ సంపాదనని నిరూపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ మేము తీసుకుంటాం ప్లేస్ సమయం మీరు చెప్పండి ఎక్కడికైనా బహిరంగ చర్చకు రావడానికి మేము సిద్ధం నారా లోకేష్ గారిని హేళనగా మాట్లాడితే సహించే ప్రసక్తి లేదు వాడు ఎవడో నాలుగు గోస్తా అంటాడు ఇంకా 12 గంటలు అనంతపు సింగనమల నియోజకవర్గంలోనే ఉంటాం దమ్ముంటే మీరు మగాళ్ళైతే ఎవడైనా రావచ్చు నాలుగో వస్తారా విశీలన చేసుకుని కల్పకం పోవడానికి ప్రయత్నం చేస్తాం 100కి 100 రూపాయలు మా రోజు దిశపై కమిటీ వద్దు రేపు పొద్దున ఇన్ఛార్జ్ వస్తారు ఇన్ఛార్జ్ మేము ఇన్ఛార్జ్ అయిన తిరిగి మేము పని చేస్తాం రేపు పొద్దున శ్రావణి కావచ్చు లేకపోతే ఎంఎస్ రాజు కావచ్చు లేకపోతే ఇంకొకరు కావచ్చు మేము తప్పనిసరిగా వాళ్ళనికి పని చేయాల్సిన అవసరం ఉంటుంది మాకు మేము వాళ్ళని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంటుంది మీకు మా అంతర్గత పార్టీ విషయాలు దయచేసి మీరు మాట్లాడొద్దండి అది మాట్లాడితే మేము నెక్స్ట్ టైం నుంచి సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం లేదు చెప్పం కూడా మీరు ఆలూరు సాంబశివరెడ్డి గారికి ఒకటే తెలియజేస్తున్నాం నీ మీద వచ్చిన ఆరోపణలు మీరు నివృత్తి చేసుకోండి మీరు చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది కానీ మా లోకేష్ బాబు గారు కానీ మా నాయకులు కానీ మీరు అనవసరమైన విమర్శలు చేస్తే మాత్రం తప్పనిసరిగా మేము సరైన సమాధానంతోనే మీకు చెప్పాల్సి ఉంటుందని మరి మరి తెలియజేస్తాం అందరికీ నమస్కారం యువగలం పాదయాత్ర నారా లోకేష్ గారిది 5వ రోజు సింగనమల నియోజకవర్గంలో ప్రజలు బ్రహ్మరథం పడుతూ మహిళలు హారతులు ఇస్తూ రైతుల ఆశీర్వచనాలతో ఈ పాదయాత్ర సింగనమల నియోజకవర్గంలో బ్రహ్మాండంగా ముందుకు సాగుతా ఉంది వేలాది మంది ప్రజలు లోకేష్ గారికి సంఘీభావంగా పాదయాత్రలో నడవడం జరిగింది బహిరంగ సభకి దిశభ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకి నియోజకవర్గంలో ప్రజలు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయడం జరిగింది బహిరంగ సభ వేదికగా నారా లోకేష్ గారు ఈ నియోజకవర్గ అభివృద్ది గురించి ఎమ్మెల్యే పనితీరు గురించి ఎమ్మెల్యే కుటుంబం గురించి మాట్లాడడం జరిగింది ప్రతి నియోజకవర్గంలో కూడా వీళ్ళు చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బలంగా లోకేష్ గారి గళం వినిపిస్తా ఉన్నారు అయితే ఆయన మాట్లాడినటువంటి మాటలకి సమాధానం చెప్తూ సాంబశివారెడ్డి గారు 2007 నుంచే మాకు విద్యా సంస్థలు ఉన్నాయి మేము మా కుటుంబం అంతా పిల్ల జమీందారు కుటుంబం నుంచి వచ్చాం భూస్వాముల కుటుంబం నుంచి వచ్చామనే విధంగా మాట్లాడుతున్నారు నీది ఈ మండలమే మీ నాయనది ఈ మండలమే నీ కుటుంబ చరిత్ర ఈ నియోజకవర్గ ప్రజలకు తెలుసు ఒకవేళ నీ కార్యకర్తలను మభ్య పెడతానవేమో పద్మావతి గారు 100 కోట్లకి అధిపతులు నా మ్యారేజ్ తర్వాత నాకు కలిసి వచ్చిందని ఆమె కూడా మా సోదరి కూడా నెల్లూరులో రెంట్ హౌస్ లో ముస్లింల మా అజీజ్ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు వాళ్ళ బంధువులు ఇంట్లో రెంట్కున్నటువంటి విషయాలు కూడా మా అందరికీ తెలుసు మీకు ఏ విధంగా కాలేజ్ వచ్చింది ఆ కాలేజీని మీరు ఏ విధంగా హస్తగతం చేసుకున్నారనే విషయం ఈ నియోజకవర్గ ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలుసు ఏదో మేము మా కుటుంబం 100,000 ఎకరాల భూస్వాములం అని చెప్తా ఉన్నాం 2019 ఎన్నికల వరకు మీ ఆర్థిక పరిస్థితి ఏంది ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి ఏంది మీ బంధువుల ఆర్థిక పరిస్థితి ఏంది ఈరోజు తపోవనంలో కావచ్చు రామచంద్రనగర్లో కావచ్చు శ్రీనగర్ కాలనీ రామ్నగర్లో కావచ్చు అతి విలాసవంతమైనటువంటి భవనాలు బహుళ అంతస్తులు నిర్మిస్తా ఉన్నారు మీ బంధువులు మండలానికి ఒక ఉప ఎమ్మెల్యేగా ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళని పెట్టుకుని అన్ని వర్గాల ప్రజల అధికార కేంద్రాన్ని వాళ్ళ దగ్గర పెట్టినటువంటి మాట వాస్తవం కాదా ఇది కాదా లోకేష్ గారు మాట్లాడింది ఇది మాట్లాడితే నియోజకవర్గానికి ఒకే ఎమ్మెల్యే ఉంటాడు ఇంతమంది ఎమ్మెల్యే ఉంటాడు కనీస జ్ఞానం లేదని మాట్లాడతా నీలాంటి వాళ్ళని 100ల మందిని ఎమ్మెల్యేలు చేసినటువంటి ఘనత ఆ కుటుంబానికి ఉంది కొన్ని 100ల మందిని ఎమ్మెల్యేలు చేసినటువంటి ఘనత ఆ కుటుంబానికి ఉంది అన్ని మండలాల్లో 6 మండలాల్లో ఒక మండలంలో నరేందర్ రెడ్డి 2019కి ముందు ఆర్థిక పరిస్థితి ఏంది ఈ రోజు పరిస్థితి ఏంది
సింగనమల మండలంలో శ్రీరామ్ రెడ్డి ఇంతకు ముందు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని ఈ రోజు ఏంది రాఘవ రెడ్డి గావచ్చు ఇలా అన్ని ఆరు మండలాల్లో ఒక రెడ్డిని ఉప ఎమ్మెల్యేగా పెట్టుకొని మీరు దళితులు బీసీలని మాట్లాడుతా ఉన్నారు అధికార కేంద్రాలను మీరు పెట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ ఓటమి తర్వాత దాదాపు 40 నియోజక వర్గాల్లో ఓసీ బీసీ బీసీలు నాయకత్వం వహించినటువంటి చోట దళితులు నాయకత్వం వహించిన చోట పార్టీ బలోపేతం కోసం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని పార్టీని బలోపేతం చేయాలని ఉద్దేశంతో 2-man కమిటీల్ని 3-man కమిటీల్ని దాదాపు 40 నియోజక వర్గాల్లో నియమించడం జరిగింది మాకు మా పార్టీ వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారు ఏ వ్యవస్థనైతే మాకు అప్పగిస్తాడో ఆ వ్యవస్థని గౌరవిస్తూ ఆ వ్యవస్థ నాయకత్వంలో పని చేయడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు శ్రేణులు అది మా విషయం ఇక్కడ కొన్ని నియోజక వర్గాల్లో ఇన్చార్జ్ వ్యవస్థ లేదు 2-man కమిటీ 3-man కమిటీ వ్యవస్థ ఉంది వాళ్ళే మాకు ఇన్చార్జ్లు మా వ్యవస్థల్ని చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చినటువంటి వ్యవస్థల్ని గౌరవిస్తూ మేము పనిచేస్తా ఉన్నాం మీరేదో మాకు అన్యాయం జరుగుతోంది మీరా మాట్లాడేది దళితులకు అన్యాయం గురించి నిజంగా దళిత మహిళ ఈ నియోజక వర్గంలో శాసన సభ్యురాలుగా ఉంటూ అనేక దళిత ఇష్యూలు జరిగితే ఏ రోజైనా అసెంబ్లీలో మాట్లాడినటువంటి పరిస్థితి ఉందా ఒక ఎమ్మెల్సీ దళితుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే కనీసం రాజ్యాంగబద్ధంగా నాకు ఎమ్మెల్యే బీఫామ్ రావడానికి కారణం నేను దళితురాలని కాబట్టి నాకు అవకాశం వచ్చిందని చెప్పేసి ఆ సామాజిక వర్గాల గురించి ఏ రోజైనా మాట్లాడడం జరిగిందా ఈ 4 సంవత్సరాల కాలంలో ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు మీ నియోజకవర్గంలో మా నియోజకవర్గంలో ఏ దళితవాడలకైనా నిధులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉందా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక్క రైతుకు ఒక్క దళిత రైతుకు కానీ ఒక దళితుడికి కానీ ఒక రుణాన్ని మంజూరు చేసినటువంటి పరిస్థితి ఉందా మీరు ఆ దళితుల గురించి మాట్లాడేది మీరు ఆ దళితుడికి ఇచ్చే గౌరవం గురించి మాట్లాడేది ఈరోజు దళితులు కానీ బీసీలు కానీ ఇంక్లూడింగ్ పేదవాళ్ళైనటువంటి రెడ్లు కూడా మీరు నియమించినటువంటి ఉప ఎమ్మెల్యేల సంస్కృతి దగ్గర డోర్ల ఇండ్ల దగ్గర చేతులు కట్టుకొని ఉంటా ఉన్నారు ఇది మేము చెప్పే మాట కాదు మీ కార్యకర్తలను అడగండి మిమ్మల్ని గెలిపించినటువంటి రెడ్డి సామాజిక వర్గాన్ని అడగండి ఈరోజు ఎంత బాధపడతా ఉన్నారో మీరు లోకేష్ బాబు గారి గురించి మాట్లాడు కొంతమంది దళిత నాయకులు మాట్లాడుతూ ఉన్నారు దళిత నాయకులు మాట్లాడేటప్పుడు పార్టీ అంతర్గత విషయాలు మేము అంటే నేను గాని శ్రావణి గాని మాకు అన్యాయం జరిగిందని చెప్పి బాహటంగా బయటకు వచ్చి మీడియా ముందు చెప్తే మీరు మద్దతు పలకొచ్చు దళిత సంఘాలుగా మీకు ఆ ధర్మం ఉంది కానీ మాకేం అన్యాయం జరగలేదు మేము ఎవరికి చెప్పుకోలేదు అనవసరంగా వైసీపీ వాళ్ళు చేసినటువంటి కుట్రలో మీరు భాగస్వాములు కావద్దని చెప్పి నా సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ ముందు నుంచి ఈ రోజు వరకు రాజకీయంగా సామాజికంగా అభివృద్ది పరంగా దళితులకు పెద్దపీట వేసిందే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇదే నియోజకవర్గంలో దళిత నాయకత్వం ఏమాత్రం మీరు శాసనసభ్యురాలుగా దళిత మహిళ ఉన్నప్పటికీ ఎంతమంది దళితులు నాయకత్వం ఇచ్చారు ఈరోజు నేను కానీ శ్రావణి కానీ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చింది మొన్నటి వరకు శాసనసభ్యురాలు లెటర్ ప్యాడ్ మీద కూడా సాంబశివారెడ్డి నెంబర్ ఉండేది మేము క్వశ్చన్ చేసిన తర్వాత ఆమె నెంబరు ఆ లెటర్ ప్యాడ్ మీద ఉంది ప్రత్యక్షంగా ఎమ్మెల్యేని కలిసేటువంటి అవకాశం ఈ నియోజకవర్గంలో ఉందా ఎవరిని కలవాలి 6 మంది రెడ్లు ఈ రెడ్లని కాదంటే 7 రెడ్డి ఆ పిల్లోడి పేరు ఏం పేరు ఏరిసామిరెడ్డి సాంబశివారెడ్డి మీరా మాట్లాడేది మా వాళ్ళు ఏమన్నా అధికారాన్ని పంచుకోలే దళితుల్ని అధికారంలోకి తీసుకురావడం కోసం కష్టపడతా ఉన్నారు మా అధికారాన్ని అనుభవించలే మీరు ప్రత్యక్షంగా అధికారాన్ని అనుభవిస్తా ఉన్నారు దళితులకు అన్యాయం చేస్తా ఉన్నారు దళిత మహిళ యొక్క శాసనసభ్యత్వాన్ని ఆ అధికారాన్ని ఆ రాజ్యాధికారాన్ని మీరు మీ కుటుంబం మీ బంధువులు మీరు అనుభవిస్తా ఉన్నారు మీరా మాట్లాడేది దళితుల గురించి దళితుల రాజ్యాధికారం గురించి హక్కుల గురించి పార్టీ కమిటీల్లో గాని ప్రభుత్వ కమిటీల్లో గాని ఎంతమంది దళితులకు ప్రాధాన్యతనిచ్చారు మీరు ఎంతమందికి అవకాశాలు కల్పించారు అధికారాన్ని మీరు అనుభవిస్తూ మీ మీద ఆరోపణలు వస్తే మాత్రం వైసీపీలో ఉన్నటువంటి ఎస్సీలని ఎస్సీలతో ప్రెస్ మీట్లు పెట్టిస్తా ఉన్నారు వాళ్ళకి తెలుసు పాపం సర్పంచ్ అవకాశం కల్పించకపోతే ఇండిపెండెంట్ గా వేశారు కార్పొరేషన్ చైర్మన్ లైనా వేదిక పైకి పిలుచుకోకపోతే రోడ్డులో ఏడ్చినటువంటి సందర్భాలు వాళ్ళ మనస్సాక్షి తెలుసు కాకపోతే పార్టీ కాబట్టి మీరు ఎమ్మెల్యే కాబట్టి అధికారం ఉంది కాబట్టి మీరు చెప్తే వాళ్ళు వినొచ్చు చేయొచ్చు మీరు కూడా వైసీపీలో ఉన్నటువంటి సోదరులు అర్థం చేసుకోండి
ప్రశ్నించండి. మాకు అన్యాయం జరిగితే మేము మా పార్టీ దగ్గర మేము ప్రశ్నించేటువంటి హక్కు స్వాతంత్రం చంద్రబాబు నాయుడు గారు మాకు కల్పించారు. మాకు అన్యాయం జరిగితే మేము చెప్పుకుంటాం, మా లోకేష్ గారికి చెప్పుకుంటాం, చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకుంటాం, మా పార్టీ అధ్యక్షుడికి చెప్పుకుంటాం. మాకు అవకాశాలు ఉన్నాయి, మీకు ఏ అవకాశాలు లేవు. మీకు జరిగినటువంటి అన్యాయాలు అవమానాలు అనేకం ఉన్నప్పటికీ ఇప్పటికి వాళ్ళ కోసం వకాలతో పుచ్చుకొని మాట్లాడుతూ ఉన్నారు. మీ మనస్సాక్షికి తెలుసు, లోకేష్ గారు మాట్లాడినటువంటి ప్రతి మాటకు మేము కట్టుబడి ఉన్నాము. ఇసుక అక్రమ రవాణా గాని, మట్టి మాఫియా గాని, మీ అక్రమార్జన మీద గాని మీరు విసిరే ఏ సవాలుకైనా మేము సిద్ధం. మేము ఆధారాలతో సహా మీరు చెప్పిన ఏ ప్లేస్కి రావడానికైనా మేము సిద్ధం. స్థలం మీరు చెప్తారా, డేట్ మీరు చెప్తారా, లేదా మమ్మల్ని చెప్పమంటారా? మీరు సత్య హరిశ్చంద్రులు, అన్నా హజారయ్య వారసులు కదా, మీరే చెప్పండి, మేమే వస్తాం. లోకేష్ గారు చేసింది ఆరోపణలు అంటారు, అవి ఆరోపణలు కాదు, వాస్తవాలు. ఇసుక అక్రమ రవాణా, అక్రమ రవాణా అక్రమంగా నియోజకవర్గాల్లో మీ అక్రమ సంపాదనని నిరూపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ మేము తీసుకుంటాం. ప్లేస్ సమయం మీరు చెప్పండి, ఎక్కడికైనా బహిరంగ చర్చకు రావడానికి మేము సిద్ధం. నారా లోకేష్ గారిని హేళనగా మాట్లాడితే సహించే ప్రసక్తి లేదు. వాడు ఎవడో నాలుగు వస్తా అంటాడు, ఇంకా 12 గంటలు అనంతపు సింగనమల నియోజకవర్గంలోనే ఉంటాం. దమ్ముంటే మీరు మగాళ్ళైతే ఎవడైనా రావచ్చు, 4కి వస్తారా? కొడకల్లారా, దళిత మహిళ ఈ నియోజకవర్గంలో శాసనసభ్యురాలు. పోవడానికే ప్రయత్నం చేస్తాం. 100కి 100 రూపాయలు మా అధిష్టానం ఏం చెప్తే అది. ఈరోజు దిశభ కమిటీ వద్దు, రేపు పొద్దున ఇన్ఛార్జ్ వస్తారు, ఇన్ఛార్జ్ తో మేము ఇన్ఛార్జ్ అయిన కదా తిరిగి మేము పనిచేస్తాం. రేపు పొద్దున శ్రావణి కావచ్చు, లేకపోతే ఎంఎస్ రాజు కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, మేము తప్పనిసరిగా వాళ్ళనికి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. మాకి మేము వాళ్ళని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీకు మా అంతర్గత పార్టీ విషయాలు దయచేసి మీరు మాట్లాడద్దండి. అది మాట్లాడితే మేము నెక్స్ట్ టైం నుంచి సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పం కూడా. మీరు ఆలూరు సాంబశివరెడ్డి గారికి ఒకటే తెలియజేస్తున్నాం, నీ మీద వచ్చిన ఆరోపణలు మీరు నివృత్తి చేసుకోండి. మీరు చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కానీ మా లోకేష్ బాబు గారు కానీ మా నాయకులు కానీ మీరు అనవసరమైన విమర్శలు చేస్తే మాత్రం తప్పనిసరిగా మేము సరైన సమాధానంతోనే మీకు చెప్పాల్సి ఉంటుందని మరి మరి తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. యువగలం పాదయాత్ర నారా లోకేష్ గారిది 5వ రోజు సింగనమల నియోజకవర్గంలో ప్రజలు బ్రహ్మరథం పడుతూ, మహిళలు హారతులు ఇస్తూ, రైతుల ఆశీర్వచనాలతో ఈ పాదయాత్ర సింగనమల నియోజకవర్గంలో బ్రహ్మాండంగా ముందుకు సాగుతా ఉంది. వేలాది మంది ప్రజలు లోకేష్ గారికి సంఘీభావంగా పాదయాత్రలో నడవడం జరిగింది. బహిరంగ సభకి దిశభ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకి నియోజకవర్గంలో ప్రజలు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. బహిరంగ సభ వేదికగా నారా లోకేష్ గారు ఈ నియోజకవర్గ అభివృద్ది గురించి, ఎమ్మెల్యే పనితీరు గురించి, ఎమ్మెల్యే కుటుంబం గురించి మాట్లాడడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో కూడా వీళ్ళు చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బలంగా లోకేష్ గారి గళం వినిపిస్తా ఉన్నారు. అయితే ఆయన మాట్లాడినటువంటి మాటలకి సమాధానం చెప్తూ, సాంబశివారెడ్డి గారు 2007 నుంచే మాకు విద్యా సంస్థలున్నాయి, మేము మా కుటుంబం అంతా పిల్ల జమీందారు కుటుంబం నుంచి వచ్చాం, భూస్వాముల కుటుంబం నుంచి వచ్చామనే విధంగా మాట్లాడుతున్నారు. నీది ఈ మండలమే, మీ నాయనది ఈ మండలమే, నీ కుటుంబ చరిత్ర ఈ నియోజకవర్గ ప్రజలకు తెలుసు. ఒకవేళ నీ కార్యకర్తలను మభ్య పెడతానవేమో, పద్మావతి గారు 100 కోట్లకి అధిపతులు, నా మ్యారేజ్ తర్వాత నాకు కలిసి వచ్చిందని
ఆమె కూడా మా సోదరి కూడా నెల్లూరులో రెంట్ హౌస్ లో ముస్లింలు మా అజీజ్ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు వాళ్ళ బంధువుల ఇంట్లో రెంట్ కున్నటువంటి విషయాలు కూడా మా అందరికీ తెలుసు మీకు ఏ విధంగా కాలేజ్ వచ్చింది ఆ కాలేజ్ ని మీరు ఏ విధంగా హస్తగతం చేసుకున్నారనే విషయం ఈ నియోజకవర్గ ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలుసు ఏదో మేము మా కుటుంబం 100 వేల ఎకరాల భూస్వాములం అని చెప్పి చెప్తా ఉన్నారు 2019 ఎన్నికల వరకు మీ ఆర్థిక పరిస్థితి ఏంది ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి ఏంది మీ బంధువుల ఆర్థిక పరిస్థితి ఏంది ఈ రోజు తపోవనంలో కావచ్చు రామచంద్రనగర్లో కావచ్చు శ్రీనగర్ కాలనీ రామనగర్లో కావచ్చు అతి విలాసవంతమైనటువంటి భవనాలు బహుళ అంతస్తులు నిర్మిస్తా ఉన్నారు మీ బంధువులు మండలానికి ఒక ఉప ఎమ్మెల్యేగా ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళని పెట్టుకొని అన్ని వర్గాల ప్రజల అధికార కేంద్రాన్ని వాళ్ళ దగ్గర పెట్టినటువంటి మాట వాస్తవం కాదా ఇది కాదా లోకేష్ గారు మాట్లాడింది ఇది మాట్లాడితే నియోజకవర్గానికి ఒకే ఎమ్మెల్యే ఉంటాడు ఇంతమంది ఎమ్మెల్యే ఉన్నారు కనీస జ్ఞానం లేదని మాట్లాడతా నీలాంటి వాళ్ళని 100ల మందిని ఎమ్మెల్యేలు చేసినటువంటి ఘనత ఆ కుటుంబానికి ఉంది కొన్ని 100ల మందిని ఎమ్మెల్యేలు చేసినటువంటి ఘనత ఆ కుటుంబానికి ఉంది అన్ని మండలాల్లో 6 మండలాల్లో ఒక మండలంలో నరేందర్ రెడ్డి 2019 కి ముందు ఆర్థిక పరిస్థితి ఏంది ఈ రోజు పరిస్థితి ఏంది సింగనమల మండలంలో శ్రీరామ్ రెడ్డి ఇంతకు ముందు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏంది ఈ రోజు ఏంది రాఘవ రెడ్డి కావచ్చు ఇలా అన్ని 6 మండలాల్లో ఒక రెడ్డిని ఉప ఎమ్మెల్యేగా పెట్టుకొని మీరు దళితులు బీసీలని మాట్లాడుతా ఉన్నారు అధికార కేంద్రాలను మీరు పెట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ ఓటమి తర్వాత దాదాపు 40 నియోజకవర్గాల్లో ఓసీ బీసీ బీసీలు నాయకత్వం వహించినటువంటి చోట దళితులు నాయకత్వం వహించిన చోట పార్టీ బలోపేతం కోసం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో 2 మెన్ కమిటీల్ని 3 మెన్ కమిటీల్ని దాదాపు 40 నియోజకవర్గాల్లో నియమించడం జరిగింది మాకు మా పార్టీ వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారు ఏ వ్యవస్థనైతే మాకు అప్పగిస్తాడో ఆ వ్యవస్థని గౌరవిస్తూ ఆ వ్యవస్థ నాయకత్వంలో పనిచేయడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు శ్రేణులు అది మా విషయం ఇక్కడ కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్ వ్యవస్థ లేదు 2 మెన్ కమిటీ 3 మెన్ కమిటీ వ్యవస్థ ఉంది వాళ్లే మాకు ఇన్ఛార్జులు మా వ్యవస్థల్ని చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చినటువంటి వ్యవస్థల్ని గౌరవిస్తూ మేము పనిచేస్తా ఉన్నాం మీరేదో మాకు అన్యాయం జరుగుతోంది మీరా మాట్లాడేది దళితులకు అన్యాయం గురించి నిజంగా దళిత మహిళ ఈ నియోజకవర్గంలో శాసనసభ్యురాలుగా ఉంటూ అనేక దళిత ఇష్యూలు జరిగితే ఏ రోజైనా అసెంబ్లీలో మాట్లాడినటువంటి పరిస్థితి ఉందా ఒక ఎమ్మెల్సీ దళితుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే కనీసం రాజ్యాంగబద్ధంగా నాకు ఎమ్మెల్యే బీఫామ్ రావడానికి కారణం నేను దళితురాలని కాబట్టి నాకు అవకాశం వచ్చిందని చెప్పేసి ఆ సామాజిక వర్గాల గురించి ఏ రోజైనా మాట్లాడడం జరిగిందా ఈ 4 సంవత్సరాల కాలంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు మీ నియోజకవర్గంలో మా నియోజకవర్గంలో ఏ దళిత వాడల్లోకైనా నిధులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉందా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక్క రైతుకు ఒక్క దళిత రైతుకు గాని ఒక దళితుడికి గాని ఒక రుణాన్ని మంజూరు చేసినటువంటి పరిస్థితి ఉందా మీరు ఆ దళితుల గురించి మాట్లాడేది మీరు ఆ దళితుడికి ఇచ్చే గౌరవం గురించి మాట్లాడేది ఈరోజు దళితులు గాని బీసీలు గాని ఇంక్లూడింగ్ పేదవాళ్ళైనటువంటి రెడ్లు కూడా మీరు నియమించినటువంటి ఉప ఎమ్మెల్యేల సంస్కృతి దగ్గర డోర్ల ఇండ్ల దగ్గర చేతులు కట్టుకొని ఉంటా ఉన్నారు ఇది మేం చెప్పే మాట కాదు మీ కార్యకర్తలను అడగండి మిమ్మల్ని గెలిపించినటువంటి రెడ్డి సామాజిక వర్గాన్ని అడగండి ఈరోజు ఎంత బాధపడతా ఉన్నారో మీరు లోకేష్ బాబు గారి గురించి మాట్లాడు కొంతమంది దళిత నాయకులు మాట్లాడుతూ ఉన్నారు దళిత నాయకులు మాట్లాడేటప్పుడు పార్టీ అంతర్గత విషయాలు మేము అంటే నేను గాని శ్రావణి గాని మాకు అన్యాయం జరిగిందని చెప్పి బాహటంగా బయటకు వచ్చి మీడియా ముందు చెప్తే మీరు మద్దతు పలుకొచ్చు దళిత సంఘాలకు మీకు ఆ ధర్మం ఉంది కానీ మాకేం అన్యాయం జరగలేదు మేము ఎవరికి చెప్పుకోలేదు అనవసరంగా వైసీపీ వాళ్ళు చేసినటువంటి కుట్రలో మీరు భాగస్వామ్యులు కావద్దని చెప్పి నా సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ ముందు నుంచి ఈ రోజు వరకు రాజకీయంగా సామాజికంగా అభివృద్ధి పరంగా దళితులకు పెద్దపీట వేసిందే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇదే నియోజకవర్గంలో దళిత నాయకత్వం ఏమాత్రం మీరు శాసనసభ్యురాలుగా దళిత మహిళ ఉన్నప్పటికీ ఎంతమంది దళితులు నాయకత్వం ఇచ్చారు ఈరోజు నేను గాని శ్రావణి గాని రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చింది మొన్నటి వరకు శాసనసభ్యురాలు లెటర్ ప్యాడ్ మీద కూడా సాంబశివారెడ్డి నెంబర్ ఉండేది మేము క్వశ్చన్ చేసిన తర్వాత ఆమె నెంబరు ఆ లెటర్ ప్యాడ్ మీద ఉంది
प्रत्यक्ष एमएलए कल अवकाश एवर्नी कलवाली आर मंदिर रेड्लू का पिल्लोड़ पेरे पेर एरिसाम रेड्डी सांबशिवारेड्डी माटाडेदी अधिकाराणी पंचुकोले దళితుల్ని అధికారంలో తీసుకురావడం కోసం కష్టపడతా ఉన్నారు మా అధికారాన్ని అనుభవించలే మీరు ప్రత్యక్షంగా అధికారాన్ని అనుభవిస్తా ఉన్నారు దళితులకు అన్యాయం చేస్తా ఉన్నారు దళిత మహిళ యొక్క శాసన సభ్యత్వాన్ని ఆ అధికారాన్ని ఆ రాజ్యాధికారాన్ని మీరు మీ కుటుంబం మీ బంధువులు మీరు అనుభవిస్తా ఉన్నారు మీరా మాట్లాడితే దళితుల గురించి దళితుల రాజ్యాధికారం గురించి హక్కుల గురించి పార్టీ కమిటీల్లో గాని ప్రభుత్వ కమిటీల్లో గాని ఎంతమంది దళితులకు ప్రాధాన్యతనిచ్చారు మీరు ఎంతమందికి అవకాశాలు కల్పించారు అధికారాన్ని మీరు అనుభవిస్తూ మీ మీద ఆరోపణలు వస్తే మాత్రం వైసీపీలో ఉన్నటువంటి ఎస్సీల్ని ఎస్సీలతో ప్రెస్ మీట్లు పెట్టిస్తా ఉన్నారు వాళ్ళకి తెలుసు పాపం సర్పంచ్ అవకాశం కల్పించకపోతే ఇండిపెండెంట్ చేశారు కార్పొరేషన్ చైర్మన్ లైనా వేదిక పైకి పిలుచకపోతే రోడ్డులో ఏడ్చినటువంటి సందర్భాలు వాళ్ళ మనసాక్షి తెలుసు కాకపోతే పార్టీ కాబట్టి మీరు ఎమ్మెల్యే కాబట్టి అధికారం ఉంది కాబట్టి మీరు చెప్తే వాళ్ళు వినొచ్చు చేయొచ్చు మీరు కూడా వైసీపీలో ఉన్నటువంటి సోదరులు అర్థం చేసుకోండి ప్రశ్నించండి మాకు అన్యాయం జరిగితే మేము మా పార్టీ దగ్గర మేము ప్రశ్నించేటువంటి హక్కు స్వాతంత్రం చంద్రబాబు నాయుడు గారు మాకు కల్పించారు మాకు అన్యాయం జరిగితే మేము చెప్పుకుంటాం మా లోకేష్ గారికి చెప్పుకుంటాం చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకుంటాం మా పార్టీ అధ్యక్షుడికి చెప్పుకుంటాం మాకు అవకాశాలు ఉన్నాయి మీకు ఏ అవకాశాలు లేవు మీకు జరిగినటువంటి అన్యాయాలు అవమానాలు అనేకం ఉన్నప్పటికీ ఇప్పటికి వాళ్ళ కోసం ఒకాలు తప్పించుకొని మాట్లాడుతూ ఉన్నారు మీ మనసాక్షికి తెలుసు లోకేష్ గారు మాట్లాడినటువంటి ప్రతి మాటకు మేము కట్టుబడి ఉన్నాము ఇసుక అక్రమ రవాణా గాని మట్టి మాఫియా గాని మీ అక్రమార్జన మీద గాని మీరు విసిరే ఏ సవాలుకైనా మేము సిద్ధం మేము ఆధారాలతో సహా మీరు చెప్పిన ఏ ప్లేస్ కి రావడానికైనా మేము సిద్ధం స్థలం మీరు చెప్తారా డేట్ మీరు చెప్తారా లేదా మమ్మల్ని చెప్పమంటారా మీరు సత్య హరిచంద్రులు అన్న హజారయ్య వారసులు కదా మీరే చెప్పండి మేమే వస్తాం లోకేష్ గారు చేసిన ఆరోపణలు అంటారు అవి ఆరోపణలు కాదు వాస్తవాలు ఇసుక అక్రమ రవాణా అక్రమంగా నియోజకవర్గాల్లో మీ అక్రమ సంపాదనని నిరూపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ మేము తీసుకుంటాం ప్లేస్ సమయం మీరు చెప్పండి ఎక్కడికైనా బహిరంగ చర్చకు రావడానికి మేము సిద్ధం నారా లోకేష్ గారిని హేళనగా మాట్లాడితే సహించే ప్రసక్తి లేదు వాడు ఎవడో నాలుగు గోస్తా అంటాడు ఇంకా 12 గంటలు అనంతపురం సింగనమల నియోజకవర్గంలోనే ఉంటాం దమ్ముంటే మీరు మగాళ్ళైతే ఎవ్వడైనా రావచ్చు నాలుగకు వస్తారా కొడకల్లారా దళిత మహిళ ఈ నియోజకవర్గంలో శాసన